ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ బంగారు రాజులు పండగ చేసుకుంటున్నారు ఇంకా ఎన్నికలే కాలేదు కానీ ఈసారి అధికారం ఎవరిది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు ప్రముఖులు పోటీ చేసే స్థానాలను టార్గెట్ చేశారు ఐదు వేల నుంచి ఇరవై లక్షల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది ఏపీలో కొన్ని నియోజకవర్గాలపై ఏకంగా వందల కోట్లు చేతులు మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది దేశమంతా ఏపీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది గెలుపు దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది చర్చలే కాదు వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి ఇటు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలోను ఏపీ ఎన్నికలపై బెట్టింగ్లు సాగుతున్నాయి హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు మంగళగిరిలో గెలిచేదెవరు కడప ఎంపీ సీట్ను ఎవరు భీమిలిలో పరిస్థితి ఏంటి ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్ లో బెట్టింగ్లు జరుగుతున్నాయి వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్లు జరుగుతుంటే పులివెందులలో మాత్రం ఏపీసీఎం జగన్కు వచ్చే మెజార్టీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పంద్యాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు ఓట్ల లెక్కింపులకు మధ్య దాదాపు ఇరవై రోజుల గ్యాప్ ఉంది దీంతో బెట్టింగ్ ర్యాళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదిచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు మీడియేటర్కు వందకు రెండున్నర శాతం కమిషన్ ఇచ్చేలా కండిషన్ ఉంటోంది కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి ప్రస్తుత పరిణామాలు అవకాశాలను బట్టి నిమిష నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతోంది మొత్తంగా ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారతాయన్న చర్చ జరుగుతోంది